మునుగోడు ఉప ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగినవన్నీ మీడియా ముందు పెట్టి మరీ బీజేపీని ఏకి పారేశారు అంతేకాదు తనదైన స్టైల్లో పాంచులు వేస్తూ బీజేపీని ఒక ఆట ఆడుకున్నాడు అంతా అయిన తరువాత బీజేపీ బాగోతం అంటూ ప్రధాని మోదీ నుంచి స్థానిక నేతల వరకు అందరిపై విమర్శల వర్షం కురిపించేశారు అసలు బీజేపీ నేతలు ఎమ్మెల్యేల కొనుగోలు ఎలా చేశారు తెలంగాణలో ఎలా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారో చెబుతూ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు ఆ వీడియోలో బీజేపీ పార్టీ నుంచి వచ్చామని చెబుతూ ముగ్గురు వ్యక్తులు మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి ప్రజలు ముందు పెట్టారు తెలంగాణతో పాటు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వాలను కూలగొట్టడానికి వారు వేసిన ప్లాన్స్ అన్ని బట్టబయలు చేసేశారు అయితే ఆయన విడుదల చేసిన వీడియోలో చాలా ఆసక్తికర సమాచారం బయటపడింది తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు అధిష్టానం ఏమేం చేయబోతుందో అన్నీ బయటపడ్డాయి రాష్ట్రంలో మేమే సర్వం అని చెప్పే రాష్ట్ర అధ్యక్షుడిని ఢిల్లీలో ఎవరు పట్టించుకోరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం బీజేపీ నేతలతో సత్సంబంధాలు లేవని సింహయాని అనే వ్యక్తి మాట్లాడాడు అంతేకాదు త్వరలో బీజేపీ అధ్యక్షుడిని సైతం మార్చాలని అధిష్టానం భావిస్తోందని మీరు పార్టీ మారితే పైలట్ రోహిత్ రెడ్డికి పగ్గాలిస్తామని అన్నారు అంతేకాదండోయ్ దక్షిణ భారతదేశంలో పెద్ద లీడర్గా ఎదిగిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఎలా పక్కన పెట్టారో కూడా వీడియోలో చెప్పారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్లిప్ అయితే వైరల్ అయింది పార్టీ పగ్గాలివ్వడానికి అధిష్టానం రెడీగా ఉందని మీరు పార్టీలోకి వస్తే అంతా తాము చూసుకుంటామని చెప్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు పార్టీలో అంతమంది సీనియర్లు ఉండగా మాకే ఎందుకు అధ్యక్ష పదవి వస్తుందని అడగ్గా సీనియారిటీ ముఖ్యం కాదని కెపాసిటీ ఉండాలని అంతా తాము చూసుకుంటామని చెప్పారు ఒకవేళ రోహిత్ రెడ్డి అధ్యక్షుడు కాకుండా ఎవరు అడ్డుకోవాలని చూసినా అది అమిత్ షా చూసుకుంటారని తెలిపారు ఆయన దగ్గర అందరి సమాచారం ఉందని ఎవరు తోకాడించినా వారిని ఎక్కడ కట్ చేయాలో తెలుసని అన్నారు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియోలు రిలీజ్ చేయడంతో బీజేపీ నేతల్లో అలజడి మొదలైందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు బీజేపీ మాత్రం కొనుగోలు డ్రామా మొత్తం టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు